పోరాడుతూనే ఉన్నా. ఎంతమంది గెలిపించారు కానీ ఈ దుర్మార్గులు ప్రజలు ఆశీర్వదించారు, ఈ దుర్మార్గులు ఆశపడ్డారు. ఆశపడ్డ కూడా ఎడమ చేత పదవి వదిలేశారు తప్ప పార్టీ జెండా పట్టుకోవడం లేదు. ఈరోజు అందరూ కూడా చూశారు, ఇప్పటి వరకు 52-53 రోజులు కావస్తా ఉంది. మరి మైదానంలో ఒక్కడే ఉరుకుతున్నాడు కాబట్టి అంతంత మాత్రం ఉన్నది. ఈ రోజు మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా పట్టించేరు అడుగు పెట్టాం. ఈ రోజు విజయ కేంద్రం ఇదంతా మీ అందరూ చూపిస్తున్నటువంటి ఈరోజు ర్యాలీ కావచ్చు, ఈరోజు 1000 మంది కార్యకర్తలు కావచ్చు, ఈరోజు పటాన్చేర్ల ఒక వంగు పుట్టించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి మేమందరం ఒకటే ఉంటాం. ఎవరికి ఇచ్చినా కానీ ఖచ్చితంగా మా అందరి లక్ష్యం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని పటాన్చేర్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా పదవికి పదవి లెక్క నా పదవి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలకు రావడం ముఖ్య కారణం ఏంటంటే, మరి మీరు అందరికి కూడా తెలుసు కేసీఆర్ ఏం చేసాడు. ఆ రోజు సోనియా గాంధీ దగ్గరికి పోయి నేను ఒక దళిత ముఖ్యమంత్రినే చేస్తానని చెప్పి ఆమె కాళ్ళు మొక్కి మరి అక్కడికి వెళ్ళి తెలంగాణ ఆమెతోటి అనౌన్స్ చేయించుకొని వచ్చిన తర్వాత నేనే ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకటించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ తెలంగాణ ప్రజలను మోసం చేసిండు, అక్కడ సోనియా గాంధీని మోసం చేసిండు. మరి ఆయన కార్యకర్తలైనటువంటి ఆయన నాయకులు అందరినీ కూడా మోసం చేయడం జరిగింది. మరి ఇక్కడ వచ్చి మరి ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు చెప్పాడు, మరి ఏ ఒక్క పథకం అన్నా అమలైందా? మరి ముస్లింలకు 12% రిజర్వేషన్ అన్నాడు, ఎక్కడైనా వచ్చిందా అది? మరి మీకు అందరికీ కూడా తెలుసు ఈరోజు 250,000 కోట్లు కేసీఆర్ అప్పు చేసాడు. మరి అంతకుముందు మరి మన మిగులు బడ్జెట్ ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే 60 కోట్ల అప్పు ఉండే, కానీ ఈరోజు 4.5 సంవత్సరాలల్లో 2.5 లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు మన ఒక్కొక్కరికి 50,000 రూపాయలు మన మీద అప్పేసిండు. అంటే ఈ అప్పు మనం చేసుకోవాలంటే మన ట్యాక్సుల రూపమో కరెంటు బిల్లు రూపమో ఏదో రూపంగా మనం కట్టాల్సి వచ్చింది ఈరోజు. అందుకనే ఈరోజు మా యొక్క మనసు చెదిరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మరి అక్కడ చంద్రలో రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేసుకోవాలి, మరి ఇక్కడ స్టేట్లో మన ముఖ్యమంత్రి చేసుకోవాలి. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ పటాన్చేరు గడ్డ మీద మాలో ఎవరికొకరికి ఇచ్చినా మా కార్యకర్తకి ఇచ్చిన తెలంగాణ ఇక్కడ పటాన్చేరులో మేము ఎమ్మెల్యే క్యాండిడేట్ జెండా ఎగరేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తాను. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అధికారంలోకి రాకముందు అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి అధికారంలోకి రావడం జరిగింది. మరి అధికారంలోకి రాకముందు తెలంగాణ గురించి మరి ఈ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి సకల జనుల సమయంతో మరి టీఆర్ఎస్ పార్టీ మరి దాన్ని గెయిన్ చేసుకొని మరి అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రము మరి సోనియా గాంధీ పుణ్యమాని రావడం జరిగింది. ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి మరి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని తీసుకపోవడం వల్లే మరి అధికారంలోకి రాలేకపోయింది. ఎందుకంటే కేసీఆర్ ఒక మాయల మరాఠీ కాబట్టి, చీటర్ కాబట్టి, మోసగాడు కాబట్టి ఆయన ఎందుకంటే ప్రాక్టికల్గా నాకు తెలుసు.